శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఇంట్లో కూర్చొని పంచాంగం చూసుకుంటూ శుభ సమయాన్ని మనం చూసుకోవడం ఎలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు శుక్రవారం గురించి ముఖ్యంగా మనం తెలుసుకుందాం. శుక్రవారం పూట చేసేటువంటి పనులు ఏమిటి, శుక్రవారం ఏ ఏ పనులు ప్రారంభిస్తే మనకు విజయం చేకూరుతుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా శుక్ర భగవానుడు అంటేనే భార్యాభర్తకు సంబంధించినటువంటి వాడు కాబట్టి అటువంటి శుక్రవారం రోజున చక్కగా పెళ్లి చూపులు ఏదైనా ఉన్నట్టయితే వాటిని చూసుకోవడం, అదే రకంగా ఏదైనా రాజీలు అంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా సరే గొడవలు ఉన్నట్టయితే వాటిని రాజీ చేసుకోవడానికి శుక్రవారం రోజున ప్రయత్నించడం, అదే రకంగా శుక్రవారం పూట చక్కగా తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఉండడం, ఇలాంటివి శుక్రవారం రోజున ఆచరించినట్టయితే వారికి విజయం చేకూరుతుంది. తీర్థయాత్రలకి శుక్రవారం రోజున కనుక వెళ్ళొచ్చినట్టయితే వారికి చాలా సాఫీగా జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అదే రకంగా శుక్రవారం పూట తీర్థయాత్రలకు కానీ అదే రకంగా వివాహ ప్రయత్నాలకు కానీ వెళ్ళకూడనటువంటి సమయాలు అంటే అశుభ సమయాలు అంటాం. అవి ఏవి అని చూసుకున్నట్టయితే 10:30 రాహుకాలం, అటువంటి రాహుకాలంలో వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కానీ అదే రకంగా భార్యాభర్తల మధ్య రాజీలు జరిగేటువంటి సమయాలు కానీ ఈ సమయంలో చేయకపోవడం చాలా మంచిది. గుళిక కాలం అంటాం 8 నుంచి 9 వరకు, యమగండం 3 నుంచి 4:30 వరకు. ఏదైనా ఒక తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు శుక్రవారం రోజు 3 నుంచి 4:30 లోపు బయలుదేరకుండా ఆ సమయాన్ని తప్పించి బయలుదేరడం చాలా మంచిది. అదే రకంగా శుక్రవారం రోజున మనం ఒక పెళ్లి ప్రయత్నాలు కానీ భార్యాభర్తలను కలపడం కానీ అదే రకంగా ఏదైనా రాజీలు కానీ చేయాలంటే ముందుగా మనకు తిథి కూడా చాలా అద్భుతంగా ఉండాలి. మనం పై వారంలో తిథుల గురించి మనం ముఖ్యంగా చెప్పుకున్నాం. ఆ తిథులలో ఏ ఏ తిథి రోజున శుక్రవారం వస్తే మనకు యోగం కలుగుతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే సహజంగా కూడా ఈ యొక్క తిథులలో శుక్రవారం విదియ కానీ, శుక్రవారం తదియ కానీ, శుక్రవారం పంచమి కానీ, శుక్రవారము సప్తమి కానీ, శుక్రవారం దశమి కానీ, శుక్రవారం ఏకాదశి కానీ, శుక్రవారం పౌర్ణమి కానీ వస్తే ఈ యొక్క తిథులలో వారికి చక్కటి యోగం కలుగుతుంది. ఈ తిథులతో పాటు శుక్రవారం ఏదైనా సరే మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే 6 నుంచి ఉదయం 8 వరకు, సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు గనక మనం శుక్రవారం పూట పెళ్లి సంబంధించినటువంటి పనులు కానీ రాజీలు కానీ ఏమైనా చేసుకున్నట్టయితే ఈ సమయంలో ఈ తిథులు కనుక కలిసి వచ్చినట్టయితే చక్కటి యోగం కలుగుతుంది. అదే రకంగా శుక్రవారం ద్వాదశి ఏ కార్యక్రమాన్ని కూడా తలపెట్టకూడదు. శుక్రవారం ద్వాదశి కనుక వచ్చినట్టయితే పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అమావాస్య శుక్రవారం వచ్చినా చేయకూడదు. అదే రకంగా శుక్రవారం చతుర్దశి వచ్చినా కూడా ఎలాంటి కార్యక్రమాలు మనం ప్రారంభించకూడదు. ఇది శుక్రవారం యొక్క ఫలితం. ఈ యొక్క శుక్రవారంలో మనం చూసుకున్నట్టుగా ఒక శుక్రవారమే కాదు ఏ వారమైనా సరే తిథులు అంటాం, ద్వంద్వ తిథులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి నవమి, దశమి, అదే రకంగా దశమి, ఏకాదశి, ఈ రకంగా ద్వంద్వ తిథులు అంటాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక తిథి ఉండి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక తిథి ఉంటుంది. ఆ ద్వంద్వ తిథులు శుక్రవారం కనుక వచ్చినట్టయితే ఆ ఉదయం ఉండేటువంటి ఏదైతే మనం అనుకోని తిథులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారం విదియ, శుక్రవారం తదియ, శుక్రవారం పంచమి, శుక్రవారం సప్తమి, శుక్రవారం దశమి, శుక్రవారం ఏకాదశి, శుక్రవారం పౌర్ణమి, ఇవి సాయంకాలంకి ఉండేట్టుగా చూసుకొని 5:30 నుంచి 6:30 వరకు శుక్రవారం రోజున మీకు ఈ పనులు కనుక చేసినట్టయితే చక్కటి విజయం చేకూరుతుంది. కాబట్టి శుక్రవారం నాడు సాయంకాలం పూట ఈ పనులు ఉండేట్టుగా చూసుకోండి. అదే రకంగా ఏ వారం రోజైనా సరే మనం ఏ ఏ తిథులలో చేయాలి అని చూసుకున్నట్టయితే ఆదివారం ద్వాదశి కూడా మంచిది కాదు. ఏ వారమైనా సరే ముఖ్యంగా
ఈ తిథులలోనే మనకు ఉండేట్టుగా చూసుకోవాలి. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి ఈ తిథులలో మాత్రమే చక్కటి కార్యక్రమాలు ప్రారంభించడానికి అందరూ ప్రయత్నం చేయండి. స్వస్తి.